చికి బ్యూటీ మరోసారి గ్లామర్ డోస్ పెంచింది. ఎప్పుడైనా తగ్గిస్తేనే కదా పెంచడానికి అనుకుంటున్నారా? అవును, మీరనుకుంటున్నది నిజమే. తెలుగులో నటిస్తున్న ఏకైక సినిమాలో అందాలు ఆరబోసే కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని చిరంజీవి లీక్ చేయటం విశేషం. గ్లామర్ తో కెరీర్ను నెట్టుకొస్తున్న తమన్నా సక్సెస్ ట్రాక్ తప్పి ఫ్లాప్ ట్రాక్ లో నడుస్తోంది. F2 వచ్చి 4 ఏళ్లు దాటినా హిట్ దక్కలేదు. F3తో మళ్లీ ఫామ్ లోకి రావచ్చనుకుంటే అది లేదు. ప్రస్తుతం తెలుగులో బోళా శంకర్ లో చిరంజీవితో జత కొడుతోంది. తమన్నాను హీరోయిన్ ఛాన్స్లే కాదు, ఐటమ్ సాంగ్స్ కూడా వారించడం లేదు. గనిలో చేసిన ఐటమ్ సాంగ్ ఫ్లాప్ కావడంతో తమన్నాను ఐటమ్ గర్ల్ గా కూడా మర్చిపోయారు. కెరీర్ కష్టాల్లో ఉన్న టైంలో హిందీలో లేడీ ఓరియంటెడ్ మూవీ బబ్లీ బౌన్సర్ మూవీ చేసే అవకాశం తమన్నాను వరించింది. అదృష్టం వెక్కిరించినట్టు ఈ సినిమా థియేటర్స్ లోకి అడుగు పెట్టకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. పోనీ అక్కడైనా ప్రేక్షకులనైనా ఇంప్రెస్ చేసిందా అంటే అది లేదు. గ్లామర్ వద్దని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప ఈ మిల్కీ బ్యూటీ సాధ్యమైనంత వరకు గ్లామర్ గా కనిపిస్తూనే ఉంటుంది. ఎంతగా ఉయ్యారాలు ఒలకబోసినా హిట్ పడడం లేదు. దీనికి తోడు నటుడు విజయవర్మతో లవ్ ఎఫైర్ కూడా ఆఫర్స్ రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా ఎమ్మడి పక్కన విజయ్ కనిపిస్తూనే ఉన్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం. లివింగ్ రిలేషన్షిప్ వార్తల్లో తమన్నా పేరెక్కువగా వినిపించడంతో ఆఫర్స్ తక్కువయ్యాయి. తెలుగులో కనిపించని తమన్నాను చిరంజీవి ఆదుకుని ఛాన్స్ ఇచ్చాడు. రచ్చ ఆడియో వేడుకలో తమన్నాతో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చిన చిరంజీవి సైరాలో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. తమన్నా పోషించిన లక్ష్మీ రోల్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సైరా సినిమాలో తమన్నా ప్రియురాలిగా నటించిన మెగాస్టార్ తో ఆడి పాడే ఛాన్స్ దక్కలేదు. ఈ లోటును బోళా శంకర్ తీర్చింది. ఇందులో మెగాస్టార్ తో ఆడి పాడుతోంది. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటించగా రీసెంట్ గా ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరించారు. మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా తమన్నా స్కిన్ షోతో రెచ్చిపోయింది. నేను మిల్కీ బ్యూటీ మాత్రమే కాదు గ్లామర్ బ్యూటీ అని థమ్స్ మరోసారి గుర్తు చేసింది.